सो हाई फ्रेंड्स ना पेर सतीश कुमार अंडी चूस्तुन्नारु तेलुगु टेक प्राइम यूट्यूब चैनल। सो फ्रेंड्स नेनु इवाल्टि वीडियोलो मीकु वच्चेसि रियल्मी अनेदि फाइनल गा मन इंडियालो रियल्मी नार्जो 20 सीरीज नि ऑफिशियल गा अनौंस चेयडं जरिगिंदि। सो इंदुलो मनकु मोत्तं चूसुकुन्नट्लयिते सो मूडु मोबाइल्स नि लांच चेयडं जरिगिंदि, रियल्मी नार्जो 20, 20A, 20 ప్రో మొబైల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది। సో ఈ వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ కాకుండా సో ఈ మొబైల్స్ ని మనం ఈ ప్రైస్ రేంజ్ లో కొనొచ్చా కొనకూడదా అనేది చెప్తాను। సో స్పెక్స్ అయితే అందరికీ తెలిసే ఉంటాయి కాబట్టి సో స్పెక్స్ ని కూడా నేను బ్రీఫ్ గా అయితే చెప్తాను। సో Realme Narzo 20A మొబైల్ సంబంధించిన స్పెక్స్ గురించి మాట్లాడితే ఇందులో మనకు 6.5 ఇంచెస్ HD+ డిస్‌ప్లే ఉంటుంది। బ్యాక్ సైడ్ మనకు మూడు కెమెరాలు ఉంటాయి। మెయిన్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది। ఫ్రంట్ మనకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది। ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది। ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు। మైక్రో USB పోర్ట్ యొక్క మొబైల్ రావడం జరుగుతుంది। సో ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Snapdragon 665 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది। సో బేస్ వేరియంట్ మనకు 3GB ప్లస్ 32GB ప్రైస్ చేసి మనకు 8500 రూపాయలు అయితే పెట్టడం జరిగింది। సో మనకు 4GB ప్లస్ 64GB ప్రైస్ చేసి మనకు 9500 రూపాయలు అయితే పెట్టడం జరిగింది। సో ఇందులో మనకు ట్రిపుల్ స్టార్ట్ అయితే ఉంటుంది। సో ఈ మొబైల్ ని ఈ ప్రైస్ లో కొనొచ్చా అంటే సో కొనకూడదని అయితే నేను చెప్తాను, ఎందుకంటే ఇందులో మనకు HD+ డిస్‌ప్లే ఇవ్వడం జరిగింది। సో ఈ ప్రైస్ రేంజ్ లో మనకు Redmi నుంచి Redmi 9 Prime అనేది మీకు బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ప్రాసెసర్ పరంగా గానీ। సో అన్ని డిపార్ట్మెంట్ లో కూడా మనకు Redmi 9 Prime అయితే బెటర్ గా ఉంది। సో నేను ఈ యొక్క Narzo 20 మొబైల్ ని అయితే స్కిప్ చేయమని అయితే చెప్తాను। సో దీని బదులు మీరు Redmi 9 Prime ని అయితే తీసుకోండి। सो इक मनम रियल्मी Narzo 20 मोबाइल गुरिंचि माट्लाडिते इंदुलो मनकु 6.5 इंचेस HD+ डिस्प्ले उंटुंदी। बैक साइड मनकु मोत्तम मूडु कैमरालु उंटाई। 48 मेगापिक्सल मेन कैमरा, 8 मेगापिक्सल अल्ट्रा वाइड एंगल, 2 मेगापिक्सल अंड डेप्थ सेंसर अयिते उंटुंदी। फ्रंट वच्चेसि मनकु 8 मेगापिक्सल कैमरा अयिते उंटुंदी। सो इंदुलो मनकु 6000 mAh बैटरी उंटुंदी। 18 वाट्स फास्ट चार्जिंग अयिते सपोर्ट चेस्तुंदी। విత్ టైప్ సి పోర్ట్ రావడం జరుగుతుంది। సో 18 వాట్ ఛార్జర్ ని మనకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు। ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అనేది యూజ్ చేయడం జరిగింది। సో ఈ ఇందులో మనకు బేస్ వేరియంట్ 4GB ప్లస్ 64GB ప్రైస్ చేసి మనకు 10500 రూపాయలు అయితే పెట్టడం జరిగింది। 4GB ప్లస్ 128GB ప్రైస్ చేసి మనకు 11500 రూపాయలు అయితే పెట్టడం జరిగింది। 12000 రూపాయల బడ్జెట్ లో ఈ మొబైల్ ని కొనొచ్చా అంటే సో కొనకూడదనే చెప్తాను, ఎందుకంటే సో మనం 12000 రూపాయల్లో మనం ఇప్పుడు ఫుల్ HD+ డిస్‌ప్లే ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు। సో మనకు Redmi బ్రాండ్ లో Redmi Note 9 అయితే మనకు HD+ డిస్‌ప్లే కాకుండా ఫుల్ HD+ డిస్‌ప్లే తో రావడం జరుగుతుంది। సో అన్నిటి పరంగా చూసుకున్నట్లయితే మనకు Redmi Note 9 అయితే బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు Realme Narzo 20 మొబైల్ ని కొనే బదులు। సో ఇక లాస్ట్ ఈ యొక్క మొబైల్స్ లో సో Realme Narzo 20 Pro, సో 20 Pro అనేది మీకు బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు। సో మీకు మంచి స్పెక్స్ తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది। సో ఇందులో మనకు 6.5 ఇంచెస్ ఫుల్ HD+ రెజల్యూషన్ తో IPS LCD డిస్‌ప్లే యూజ్ చేయడం జరిగింది। 90Hz రిఫ్రెష్ రేట్ తో ఈ యొక్క మొబైల్ రావడం జరుగుతుంది। బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది। ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అని యూజ్ చేయడం జరిగింది। ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేయడం జరిగింది। 4500 mAh బ్యాటరీ ఉంటుంది। 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది। టైప్ సి పోర్ట్ తో రావడం జరుగుతుంది। 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సంబంధించిన ఛార్జర్ ని వీళ్ళు బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు। సో మీకు అండర్ 15K లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు। సో ఇందులో మనకు వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అనేది యూజ్ చేయడం జరిగింది। సో ఇదే ప్రాసెసర్ ని మనకు Realme 7 లో కూడా యూజ్ చేయడం జరిగింది। సో ఇందులో మనకు డెడికేటెడ్ స్లాట్ అయితే ఉంటుంది। లో బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే 6GB ప్లస్ 64GB ప్రైస్ వచ్చేసి మనకు 15000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది। సో మనకు 8GB ప్లస్ 128GB ప్రైస్ వచ్చేసి 17000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది। సో సో ఈ ప్రైస్ లో ఈ మొబైల్ ని కొనొచ్చా అంటే సో కళ్ళు మూసుకొని కొనొచ్చని చెప్పొచ్చు, ఎందుకంటే సో మీకు బెటర్ స్పెక్స్ అయితే ఉంటాయి, మీకు మంచి స్పెక్స్ రావడం జరుగుతుంది। సో 64W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, సో మన ఫుల్ HD+ రెజల్యూషన్, సో ఇలా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి। సో ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ ని అయితే కొనొచ్చు। సో ఓవరాల్ గా Realme Narzo 20 సిరీస్ లో మనం 20 ప్రో నైతే కొనొచ్చు। సో మీరు 20
20A को अवसर सो वीट बेटर ऐ मन को रेडमी रेडमी नोट 9 अदे विधा रेडमी 9 प्राइम अच्छे बेटर ऐ उ सो रियलमी नाजो 20 20A तो पोल्चुकुंटे सो ओवरऑल मन को रियलमी नाजो 20 सीरीज गुरिंची सो ई मोबाइल्स नि कोनाला वद्दनेदि वीडियो नच्चिते लाइक चेयंडि अदे विधंगा मीरु मन चैनल सब्सक्राइब चेसुकोकपोते वीडियो किंद कनिपिस्तुन्नटुवंटि रेड कलर सब्सक्राइब बटन प्रेस चेसि अदे विधंगा पक्कने उन्न बेल ऐकान् अयिते యాక్టివేట్ చేసుకోండి థాంక్స్ అ లాట్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.